हाई अंडी वेलकम बैक टू जग्गु अग्रिकल्चर ईरोजु मनम ई वीडियोलो मिरप पंटलो वच्चे तामर पुरुगु गुरिंचि अयिते पूर्तिगा तेलुसुकुंदाम। मामूलुगा तामर पुरुगु अंटे आकुलु अडुगु भागाने चेरि आकु योक्क रसान्नि पील्चडं वलन आकुलु पैगैते मुडुचुकुंटायि। दीनिनि मनं पै मुड़त अनि अंटारु। नल्लि वलन वस्ते दान्नि किंदि मुड़त अनि अंटारु। कानी ई कोत्त रकं तामर पुरुगुलु పూత రెక్కలపై నుంచి రసాన్ని పీల్చి చాలా పూత అంతా వాడిపోయి పడిపోవడం జరుగుతుంది। అంతేకాకుండా ఈ కొత్త రకం తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి తల్లి మరియు పిల్ల పురుగులు కలిసి రసాన్ని పీల్చి నష్టపరుస్తుంటాయి। కాయలపైన కూడా రసాన్ని పీల్చి నష్టపరుస్తూ ఉంటాయి। అంతేకాకుండా ఈ కొత్త రకపు తామర పురుగులు పూతపై 20 నుంచి 30 దాకా రసాన్ని పీల్చి పంటను నష్టపరుస్తూ ఉంటాయి। ఈ కొత్త రకపు తామర పులుగులు యొక్క పరిమాణం అంటే సైజ్ మనం చూసుకున్నట్లయితే 1 mm కన్నా ఇవి తక్కువగానే ఉంటాయి। నల్ల రూపంలో సన్నగా పొడవుగా ఉంటాయి। ఇవి దాదాపుగా తల్లి పురుగులను వచ్చేసి 150 నుంచి 200 గుడ్లను పెడుతూ ఉంటాయి। దీని నుంచి వచ్చిన పిల్లలు బయటకు వచ్చి ఆకులు పూలు కాయల నుంచి రసాన్ని పీల్చి పంటను ఎక్కువ మొత్తంలో నష్టపరుస్తూ ఉంటాయి। ఈ తామర పురుగు యొక్క తల్లి పురుగుల యొక్క క్యూప దశ అనేది మనకు మట్టిలో జరుగుతుంది। తర్వాత మళ్ళీ తల్లి పురుగులు వచ్చి గుడ్లను పెడతాయి। ఈ యొక్క ప్రక్రియ తొందరగా జరగడం వలన వీటి యొక్క సంతతి చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది। చాలా మంది రైతులు దీని యొక్క నివారణ తెలక విచక్షణ రహితంగా పురుగుమందులను వాడుతూ ఉంటారు। ఇలా విచక్షణ రహితంగా పురుగు మందులను కొట్టుకోవడం వల్ల వాటికున్న సహజ శత్రువులనేటి చచ్చిపోవడం జరుగుతుంది। అదేవిధంగా తామర పురుగులకు రెసిస్టెన్సీ అనేది వస్తుంది, అంటే పురుగు మందులను తట్టుకునేటువంటి కెపాసిటీ అనేది వాటికి వస్తుంది। అందువలన పురుగు మందులను ఎక్కువగా వాడకుండా ఉండాలి। ఈ తామర పురుగుల యొక్క నివారణ మనం చూసుకున్నట్లయితే పసుపు మరియు నీలి అదేవిధంగా తెలుపు జిగురు పదార్థాలను పొలంలో పెట్టుకోవాలి। తామర పురుగులు సాధారణంగా నీలి మరియు తెలుపు జిగురు పదార్థాలను ఎక్కువగా ఆకర్షించబడతాయి, కాబట్టి వాటిని పొలంలో ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవడం వల్ల వీటి యొక్క నివారణ అనేది కాస్త తగ్గించుకోవచ్చు। అదే విధంగా వేప నూనెను 10,000 ppm దీనిని మనం 3 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవడం వలన ఆ తామర పురుగులక గుడ్లు చచ్చిపోవడం జరు అదే విధంగా రసాయనికంగా వీటి యొక్క నివారణ మనం చూసుకున్నట్లయితే పిప్రోనిల్ 8% WG దీనిని మనం 40 నుంచి 50 గ్రాములు 1 ఎకరాన్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి। అదేవిధంగా సైంట్రనిల్ ప్రోల్ దీని బెనివియ 200 ml 1 ఎకరాన్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి। అదేవిధంగా ఇమిడాక్లోపైడ్ ప్లస్ పిప్రోనిల్ వీటి రెండు కాంబినేషన్లో ఉన్న కొట్టుకున్నట్లయితే ఈ తామర పురుగు యొక్క నివారణ మనం చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ఏ వీడియోనా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది। మీ పొలంలో ఏమైనా సమస్యలు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి పెట్టండి, దానికి సంబంధించిన వీడియో నేను మీకు సెండ్ చేస్తాను।